నమస్కారం. ఈరోజు జనరల్ వీడియో కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ మీద విశ్లేషణ చేస్తున్నాను. నా పేరు వైచెన్నకేశ్వరరెడ్డి, సోషల్ అండ్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తుంటాను. ఏదైతే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిందో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి అదే విజయసాయి రెడ్డి గారు, ఎంపీ గారు, రాజ్యసభ మెంబర్ గారు, ఆయన లీడర్గా ఉన్నారు. ఆయన చెప్పిన అంశాల్లో, ఆయన ఆడిటర్ కూడా కాబట్టి, ఆయన చెప్పిన దానిలో ఇండియాలో గ్రోత్ అనేది స్లోగా ఉందని, దాన్ని మనకు ద్రవ్యోల్బణం ఇజ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిందని చెప్పుకుంటూ కేటాయింపులు ఇంకా బాగా పెంచాలని ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తూ ఉన్నారు. ఇక ఆయన నెగిటివ్ పాజిటివ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ్, ఆ టీఎస్ ముఖ్యమంత్రి గారు చాలా కేటాయింపులు తగ్గించారని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర కలెక్షన్ అయినటువంటి అమౌంట్ను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనము మాట్లాడుకున్నట్లయితే, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు కాబట్టి, ఆవిడ బాగా దక్షిణాది రాష్ట్రాలకు కేటాయిస్తుందని మనము ఆశించాం, కానీ ఆ మేరకు ఆమె కేటాయించలేదని మనకు అర్థమవుతోంది. పల్లెకు సంబంధించిన విషయాల మీద బాగా చేసినట్లు చెప్తుంది. ఆదాయ పన్నులో మినహాయింపులను ఎత్తివేస్తామని చెప్తున్నారు. కొద్ది కొద్దిగా దీర్ఘకాలిక ప్రణాళికలు ఏర్పాటు చేసి అభివృద్ధిని చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్తూ, ఏదైతే మనకు ఆర్థిక పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా మనం ప్రవేశపెట్టినటువంటిది ఆర్థిక ప్రగతికి పరుగులు తీస్తుందని, అదేవిధంగా మంచి సాధికారత తర్వాత అన్నీ కూడా బాగా ఉంటుందని, ఉపాధికి కూడా మంచి హామీలు ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద విమర్శిస్తూ రాహుల్ గాంధీ గారు, ఉపాధి ఊపే లేదు, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ బాగాలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఏదైతే మనకు కేంద్రము ఏదైతే ప్రవేశపెడుతుందో బడ్జెట్లో, మన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాబ్లం ఉందని చాలామంది చెప్తున్నారు. ఇది ఏదైతే మనకు 15వ ఆర్థిక సంఘం యొక్క వాళ్ళు తీసుకొని రిప్రజెంటేటివ్ను సిఫార్సు చేయడం దానిలో, రాష్ట్రాలకు కేంద్రం నుంచి పన్నులు వాటా 4.2% నుంచి 4.1%కు తగ్గించడం జరిగింది. దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని రాష్ట్రాలు గొప్పలు పెడుతున్నాయి. మన యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, కేంద్రంలో తగినటువంటి నిధులు లేవనే విషయము ఆర్థిక నిపుణులు చెప్తున్నది మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఏదైతే ఇన్కము 1 రూపాయి రాక పోకడ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, వచ్చేటువంటిది ఎక్స్పెక్టేషన్, ఖర్చు పెట్టేదైతే అలికేషను, ఇవన్నీ కూడా అద్భుతంగానే ఉన్నట్టు బీజేపీకి అభినందిస్తున్నాయి. నిర్మలా సీతారామన్ గారు దాదాపు చాలా ప్రసంగాన్ని చేసింది. దీన్ని అప్రిషియేట్ చేద్దాం. వాళ్ళకు ఉన్నటువంటి వనరుల్లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తారు తప్ప అంత మించి ఎవరు ఏం చేయలేరు కాబట్టి జాగ్రత్తగా చేసిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా దీంట్లో మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వము తన యొక్క వాటాలను అమ్ముకొని పరిపుష్టి పొందాలని ఆలోచన చేస్తుంది. అదేవిధంగా రైల్వేలలో, రైల్వేకు సంబంధించినటువంటి ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మౌలిక సదుపాయాలకు కూడా మంచి అభివృద్ధి అవుతుందని, మౌలిక సదుపాయాలకు రోడ్లు కానీ, కరెంటు కానీ, తర్వాత ఇంకా పర్యావరణకు సంబంధించినటువంటి విషయాలు వస్తే వాహనాల యొక్క డీజిల్ ఇవన్నీ పెట్రోల్ కాకుండా పర్యావరణ రహితంగా హరిత బస్సులు కానీ, హరితకు సంబంధించినటువంటి కార్లు కానీ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడానికి, అంటే ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టడానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయాలు వస్తే, కొంత ఎయిర్పోర్టును కూడా అభివృద్ధి చేయడానికి కొన్ని 3 ఎయిర్పోర్ట్ల గురించి జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా
తెలంగాణకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడినట్లయితే తెలంగాణలో పరిశ్రమలు రావాలి. మనకు ఏదైతే రీఆర్గనైజేషన్ ఏదైతే విభజన జరిగిందో, విభజన జరిగినప్పుడు హామీలలో నెరవేరలేదు. వీళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు బయ్యారం స్టీల్ కానీ లేకపోతే ఇంకా చాలా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా అదే ఆ విధంగానే చెప్పారు. ఇక్కడ మనకు ఒకటి ప్రస్తావన చేసినట్లయితే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అది ఓపెన్ అయింది, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళది ఓపెన్ కాలేదు. జగ్గయ్యపేట దాని మీద మళ్ళీ ప్రభుత్వమైనా సరే ఒక ఎరువుల కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని కోరుతున్నాం. ఇక ముఖ్యంగా మనము సత్సంబంధాల గురించి మాట్లాడుకున్నప్పుడు కేంద్రము రాష్ట్రము స్నేహపూర్వమైన వాతావరణంలో చేస్తే బాగుంటుందని ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం లేదు. కానీ అందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే ఆయనకు కేసులు ఉన్నాయి కాబట్టి కేంద్రంతో పోరాడలేడు అని చెప్తున్నారు. పోరాడేటువంటి మనగాడు చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు ఆయన ఈ బడ్జెట్ గురించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ గురించి కానీ మాట్లాడితే బాగుంటుందని. ఆంధ్రప్రదేశ్ 6-7 ఈ నెలల్లోనే విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ దీనికి కూడా కేంద్రం మద్దతు ఉన్నట్లు అందరూ చెప్తున్నారు. ఏదైతే రాజధానులు 3 పెట్టింది కూడా కేంద్రము మద్దతు ఉందని, దాన్ని కూడా కేటాయిస్తున్నారని మనకు తెలుస్తూ ఉంది డబ్బులు. కాబట్టి అది ఆయన యొక్క విచక్షణ అధికారంతో అసెంబ్లీని ఏదైతే విధాన పరిషత్ను రద్దు చేశారో అది కేంద్రానికి వెళ్ళి అక్కడి నుంచి రద్దు అయితే మనకు అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, దానివల్ల 60 కోట్ల భారం పడుతుందన్నారు. అది రద్దు అవుతుంది, చాలా రాష్ట్రంలో లేదు కాబట్టి ఆయన నిర్ణయాన్ని కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొన్ని ప్రాబ్లం ఉంటుంది. ఇక అమరావతి సమస్యల గురించి ఎంత మొత్తుకున్నా ఇప్పుడు జరగడం లేదు. వారి యొక్క జీవోల ద్వారా కానీ తర్వాత కేంద్రం కూడా జోక్యం చేసుకునేట్లు కనపడడం లేదు కాబట్టి ఈ అనుకున్న పనులు అనుకున్నట్లే జరుగుతుంటుంది. మనం గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కడపలో పెట్టాలనుకున్నాడో ఈయన ఓపెన్ చేయడం జరిగింది, అది అధ్యయనం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చేస్తాడనే రాబో కాలంలో తెలుస్తుంది. పరిశ్రమలకు ఊతమేయడానికి శంకుస్థాపనలు ఒకటే కాదు, దాని బడ్జెట్ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ అభివృద్ధికి చేయడానికి మంచి టీమును ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మనం భావిస్తున్నాం. అదేవిధంగా ప్రజల మీద కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పించొద్దని, వారితో సామరస్యంగా పరిష్కారాలు చేయాలని గౌరవ సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో గురించి మాట్లాడుతూ మీరు పరిశ్రమల గురించి అడగాలి, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మీరు ఓన్గా డిజైన్ చేసినటువంటి కాబట్టి కేంద్రంలోకి మీరు డిపిఆర్ పంపి అందులో నిధులు అడిగితే తప్పేం లేదు కానీ అడగండి. అదేవిధంగా వారు అప్రూవ్ చేసినట్లయితే నేషనల్ ప్రాజెక్టు అని ప్రకటించినట్లయితే ఫండ్స్ పుష్కలంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోలవరం కూడా సంబంధించిన విషయాల్లో కూడా ఫండ్స్ కేటాయించినట్లు చెప్తున్నారు. అదేవిధంగా మనకు ఇంకా అభివృద్ధి పోర్టులు అభివృద్ధి కావాలి. తెలంగాణకు పోర్టులు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోర్టులను కేటాయించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లాజిస్టిక్ రంగానికి కూడా ఎక్కువ నిధులు ఇవ్వాలని, అభివృద్ధి జరిగినట్లయితే కారిడారు ఏదైతే ఉందో చెన్నై వరకు దీన్ని రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలి. అదేవిధంగా ఓడరేవులను త్వరితగతిగా మనకు కాకినాడలో జిఎంఆర్ వాళ్ళది అదాని పోర్టు వాళ్ళు తీసుకోవడం జరిగింది వాటాను, అది కూడా తొందరగా కన్స్ట్రక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు రాయితీలు ఏదైనా కేంద్రం దగ్గర పెండింగ్ ఉంటే ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే డెవలప్ కావడానికి అవకాశాలు ఏ ఉన్నాయో దాన్ని చేయాలి. అలానే రైతులకు సంబంధించిన విషయంలో గిట్టుబాటు ధరల స్థితీకరణకు ఒక నిధి పెడతామని చెప్తున్నారు. ఇక తెలంగాణకు సంబంధించిన విషయంలో పసుపు బోర్డును తర్వాత ఇంకా రకరకాలైనటువంటిది చేస్తామని చెప్పారు, అదేవిధంగా చేయాలి. నిజాం షుగర్ కూడా ఫండ్స్ ఇచ్చి అది కూడా ఓపెన్ చేయాలి రైతులకు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్రాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటున్నాం.
అదేవిధంగా ఏదైతే మనకు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టు గతంలో ప్రభుత్వం చెప్పింది, దాన్ని కూడా మళ్ళీ విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సామాన్యుడికి సంబంధించిన విషయంలో వస్తే సామాన్యుడి బడ్జెట్తో సంబంధం లేదు, కానీ ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి దాన్ని కంట్రోల్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తూ సామాన్యుడిగా నేను ఈ యొక్క బడ్జెట్ను అప్రిషియేట్ చేస్తూనే ధన్యవాదాలు చేస్తూనే నిర్మలా సీతారామన్ గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి, అదేవిధంగా ఈ బడ్జెట్కు సంబంధించిన విషయాల మీద అద్భుతమైన బడ్జెట్ కానీ భావిస్తూ ఉన్న వనరులు అందరికీ సమానంగా పంచడానికి ప్రయత్నాలు జరిగినాయి. అదేవిధంగా ఎక్కువగా సబ్సిడీలను తర్వాత తగ్గించాలనేది లేదా పెట్టుబడులు ఉపసంహరణ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి దాన్ని షేకును అమ్మడం, అదేవిధంగా ఏదైతే మనకు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ను కవర్ చేయడానికి బ్యాంక్స్కు పరిపుష్టి అని నేను భావిస్తూ ఈ వీడియో చేయడం. నమస్తే, ధన్యవాదములు. ఇద్దరితో విరమిస్తూ సామాన్య ప్రజలకు అర్థం కాని విషయాల్లో కొంత క్లారిటీ ఇవ్వాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది. నమస్తే, ధన్యవాదాలు.